మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మాకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిసరసేవాని జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, చూడండి, చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి, పర్సనల్ చార్ట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా, తర్పణము చేస్తే బాగుంటుందా, తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు, అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది. అది ఎందుకు తీసుకుంటారు అంటే, వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అది పర్సనల్ చార్ట్ చూడాలి. మరి పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి ఉండాలి, లేదా ఏదైనా ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి. చేసుంటే వాళ్ళ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు, లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు, వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారో, లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా, ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహదశ అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు, ఉదాహరణకి మేషలగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి, లేదా వృషభ లగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్నరీత్యా నేను చెప్తాను. వీలున్నంత మట్టుకు తీర్థాలకు వెళ్ళి అక్కడ తీర్థ స్నానాలు చేయడం ఇంకా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఒకటి, తర్పణాలు అక్కడ వదలడం ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది, ముఖ్యంగా మీనం వారికి. ఎందుకంటే మీనం అంటేనే మీనలగ్నంలో మీరు గమనించిన వాళ్ళు చూడండి, మీనలగ్నంలో జన్మించిన వారు, మీన రాశిలో జన్మించిన వారికి అన్వేషణ ఉంటుంది. అసలు నేను ఎందుకు జన్మించాను, నా లైఫ్ ఏంటి, నా యొక్క లైఫ్ డెస్టినీ ఏంటి అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వారికి. ఎందుకంటే ఇది ఆఖరి జన్మ కాబట్టి వారికి. అందులో మీనంలో జన్మించిన వారు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా స్పిరిచువల్గా ఉంటూ అలా కూడా వాళ్ళ లైఫ్ అనేటువంటిది గడుపుతూ ఉంటారు. అయితే ఈ మీనము వారికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ మీన లగ్నము లేదా ఈ మీన రాశి వారు తర్పణము ఎవరికి చేస్తే మంచిది, స్కందునికి మరియు అమ్మవారికి. అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం, అమ్మవారి మూర్తి ఉంటుంది చక్కగా ఇంట్లో, ఒక చిన్న మూర్తి ఉంది అమ్మవారికి సంబంధించింది, తీసుకోండి, ఇంత దొరుకుతాయి, తీసుకొని చక్కగా శ్రీమాత్రే నమః లేకపోతే ఓం రాజరాజేశ్వరియే నమః చేసుకోవచ్చు. లేదా స్కందుడు ఉంది చిన్నది, దాని మీద చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో ఉద్ధరణ తీసుకొని ఉద్ధరణతో చక్కగా ఓం స్కందాయ నమః అనేటువంటి తర్పణం కనుక మీరు చేయగలిగితే ఉన్న ప్రస్తుత పరిస్థితి ఖచ్చితంగా మీకు రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అంటే అప్పుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, మనకి టైం అడుగుతుంటే అడగబట్టలేదు, తెలియకుండానే మీకు ఆ టైం ఇవ్వడం అవతల వాళ్ళు, ఈ సమయంలో ఈ టైం ఇచ్చిన సమయంలో కొంచెం సర్దుకొని వాళ్ళకి వేరే రకంగా ఇన్కమ్ సోర్స్ పెంచుకొని వాళ్ళకి ధనం ఇవ్వగలగడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. మరి మీరు దానం ఏమి ఇవ్వాలి చూసుకున్నట్లయితే, మీరు నువ్వులు అంటారు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, వీటిని దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే ఏమవుతుంది అంటే, మీకు ఏదైతే ఒక్కోసారి చూడండి, మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కానీ లాభం రాదు. అరే ఏమిటి లాభం రావట్లేదు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఎప్పుడు ఇన్వెస్ట్మెంటే అవుతుంది కానీ లాభం రావడం కుదరట్లేదే అంటూ ఉంటాం. అలా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మీ ఇన్వెస్ట్మెంట్స్ లాభం రూపంలోకి మారుతుంది. మీరు నువ్వులు కనుక దానంగా ఇస్తున్నట్లయితే ఏ రోజు ఇవ్వాలి, శనివారము నాడు నువ్వుల్ని నీలం రంగు వస్త్రములో పెట్టైనా వస్త్రంతో పాటైనా సరే 1 కేజీ బావు నువ్వులు శనివారాలు ఇస్తుండాలి. ఎన్ని వారాలు ఇవ్వాలి, ఒక 7 వారాలు ఇవ్వండి. దాని తర్వాత మీ ఇష్టం,
ఇంకా బాగా అనిపిస్తుంది, పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్ నేను దానం ఇవ్వడం వల్ల బాగుందని. కాకపోతే పొరపాటును కూడా నువ్వుల్ని గోవులకు తినిపించకండి. తెలియక చాలామంది ఏం చేస్తారంటే బ్రాహ్మణుడు తీసుకోవట్లేదు కదండి, గోవులకు పెట్టేస్తామంటారు. గోవుకి పాపం చూడండి, మీకు తెలిసే ఉంటుంది, మనుషులకు కూడా గర్భంతో ఉన్న స్త్రీ కనుక తీసుకుంటే గర్భం విచ్ఛిన్నం అవుతుంది. మరి గోవుకి పెట్టేశారనుకోండి, గోవు గర్భం విచ్ఛిన్నమైంది అనుకోండి, మహాదోషం కాబట్టి గోవులకు పెట్టకండి నువ్వులు. మరి ఏం చేయాలి, నువ్వులు బదులుగా ఏం పెట్టచ్చు, బెల్లం ఉంటుంది, చక్కగా బెల్లం తినిపించండి. ఐరన్ పెరుగుతుంది గోవుకి, ఇంకా శక్తివంతంగా ఉంటుంది. నిజంగా గర్భంతో ఉన్న గోవుకి కనుక ఐరన్ శాతం ఉండేలా పెడితే లోపల ఉండేటువంటి దాని యొక్క దూడ కూడా ఎంతో ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, దానివల్ల మీకు ఇంకా పుణ్యం వస్తుంది. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, వాళ్ళ లగ్నం తెలియదు, వాళ్ళ రాశి కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి, జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి, జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మీకున్న సమస్యని బట్టి, రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి. నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి, నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం. నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటే సూర్యుడికి అర్ఘ్యం వదలడం. ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం, ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి. ఎలాగా అంటే, ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో, సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము. సూర్యుడు అగ్నిస్వరూపం, అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా, యజ్ఞం చేస్తున్నట్టుగా, సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా. దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు, అంటే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే, మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు, దానమిస్తున్నారు, సూర్య నమస్కారం చేసుకుంటున్నారు, అర్ఘ్యం వదులుతున్నారు, స్తోత్ర పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగటివ్గా వస్తున్నట్లయితే, ఆ నెగటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. ఇక రెండవది, లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన. అంటే ఎలాగండి, మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియవు, అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారనుకోండి, అవి ఏమిటి అంటే, ఒకటి చతుర్దశి, అష్టమి, నవమి. ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట. ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ, చండీ సప్తసతి కానీ, ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో, అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు, లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం, రోజుకి 27 సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మలకు దగ్ధమవుతుంది. దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మరియు మొత్తం 5 తిథులు అన్నారు కదండి, మూడే చెప్పారు కదా, అంటే తర్వాత చేరినటువంటివి అమావాస్య, పౌర్ణమి కూడా. అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను. అదేమిటి అంటే, ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ, మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు, అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు. అంటే 1 కిలోనో 2 కిలోలో 5 కిలోలో మీకు తోచినంత, మీ స్తోమతను బట్టి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే, ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే రుణరోగ శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటిది తగ్గుతుంది. అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరంతరము చేయండి.
ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ తర్పణాలు కానీ లేనట్లయితే దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు. కానీ ఏది కూడా మన వెంట రాదు, కేవలం భగవత్ సంబంధించినటువంటిది, పరోపకారం చేసినటువంటి పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లేదా గోసేవ, గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది. కాబట్టి ఇది చేయండి. ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, గోచారంలో ఎలా ఉంది, ఇవేమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.